వైసీపీలో ఆ 11 మంది మంత్రులకు ఇకపై నో టికెట్ అంటూ జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారా? నగరిలో రోజా, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు ఓటమి దిశగా అడుగులు వేయబోతున్నారా? పీకే రిపోర్ట్ ఇదే వెల్లడించిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడుతూ. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, వైసీపీలో ఆ 11 మంది మంత్రులకు ఇకపై నో టికెట్ అంటూ జగన్మోహన్ రెడ్డి కరాఖండిగా చెప్పాడని, పీకే రిపోర్ట్ ఒకటి బయటకు వచ్చిందని, ఆ పీకే సర్వేలో నగర్లో రోజా ఓడిపోబోతున్నారు, అలాగే సత్తెనపల్లిలో అంబటి రాంబాబు ఓడిపోబోతున్నారు, అలాగే వైసీపీలో ఉన్నటువంటి మరో 9 మంది మంత్రులు కూడా ఓటమి దిశగా అడుగులు వేయబోతున్నారంటూ ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా వాళ్ళకి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఏంటి సార్, ఈ వార్తలో వాస్తవం ఉందా? నిజంగా ఆ 11 మంది మంత్రులకు ఇక వైసీపీలో నో టికెటా అంటే ఏం చెప్తారు? ఒక రకంగా భయపెట్టడానికి లీక్లు వదులుతున్నారు వాళ్ళు. మంత్రులకి ఇలా దిక్కులేదు, మీరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పని మిగిలిన వాళ్ళకి చూడడం కోసం. నిజంగా ఓడిపోయే శాసనసభ్యులు, అంటే శాసనసభ్యులు అయిన తర్వాతే మంత్రులు అవుతారు కదా, వాళ్ళని కనుక చూసుకుంటా ఉంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న దాంట్లో నాకు తెలిసి 140 మంది దాకా మళ్ళీ వాళ్ళకి అవకాశం కల్పించకూడదు. అంత సాహసం చేస్తాడా? చేయడు కదా. కాబట్టి ఇవన్నీ ఆ యొక్క నాయకుల్ని, మంత్రుల్ని భయపెట్టడానికి, లేకపోతే మిగిలిన వాళ్ళని భయపెట్టడానికి వాళ్ళని ఇలా చేస్తాను, వాళ్ళని ఇలా చేస్తా అని చెప్పుకున్నాను. అసలు వాళ్ళు టికెట్లు ఇచ్చే బదులు ఇప్పుడే మంత్రివర్గం తొలగించి వేరే వాళ్ళకి ఇవ్వచ్చుగా, అంత అపనమ్మకం ఉన్నప్పుడు. అది దీనికంటే కష్టమైన పని అయితే ఏం కాదు కదా. అది వాళ్ళ పనితీరు బాగాలేదు అంటే మంత్రులకి ఎటు పనులు లేవు, అది చాలా స్పష్టం. మరి మాట్లాడటానికి ఒక 5 ఉన్నారు. రోజా గారు ఉన్నారు, కొడాల నాని గారు ఉన్నారు, పేరు నాని గారు ఉన్నారు, అలాగే అంబటి రాంబాబు గారు ఉన్నారు, ఆడకు వచ్చి తలకేమో మంత్రి అమర్నాథ్ గారు ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటారు. సమస్యలు శాఖలో సంబంధించింది ఏమి ఉండదు కదా, సమీక్ష పరిశీలన అంటూ ఏమి ఉండదు కదా. కాబట్టి మంత్రులకి ఎటు పనులు లేవు కదా. వాళ్ళు ఏదో ఎరగబడి ఇక్కడ పనిచేసి అక్కడ వ్యతిరేకత తెచ్చుకున్నట్టు పాలే, పాపం వాళ్ళని ఆపాదించడం ఎందుకు? సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడం కోసం ఇట్లా మంత్రుల్ని కొంతమందిని తప్పిస్తాం, వాళ్ళ పనితీరు బాగలేదని చెప్పని చెప్పుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఏందంటే, గత ప్రభుత్వంలో జరిగిన నష్టం ఏంటంటే స్థానిక శాసనసభ్యుల వల్ల లేదా కొంతమంది నాయకుల వల్ల నష్టం జరిగిన మాట వాస్తవం. ఇక్కడ అధినాయకుడు వల్ల ఆ పార్టీకి నష్టం జరుగుతుంది. అది ఆ పార్టీకి ఈ పార్టీకి ఉన్నటువంటి తేడా. కాబట్టి వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు, ఇవాళ వచ్చినందుకు కాదు ఇది, ఈ లీకులకు సంబంధించి ఈ 11 మంది మంత్రులకి లేదు, ఓడిపోతారని చెప్పని గత సంవత్సరం నుంచి కూడా ఇది అందరి మనోళ్ళలో నాంతానే ఉంది. అతను అంటే వాళ్ళ రాజకీయ ఎత్తుగడలో భాగంగా, వాళ్ళ వ్యూహాల్లో భాగంగా ఇవాళ ఉన్నటువంటి 151 మందిలో 151 మంది కలిసిన ఆయన ఒక ఆయన. ఎందుకంటే అటు నుంచి నలుగురు ఇటు పారారు కాబట్టి అది 151 మంది ప్లస్ జనసేన నుంచి కలిసిన రాపాక ప్రసాద్ గారు. ఈ 152 మందికి కూడా అతను ఒక 40-50 మందిని గట్టిగానే మార్చే ఆలోచనలో ఉన్నాడనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి విషయం. అందుట్లో వెనక ముందే వాడు, దాంట్లో మంత్రులు కూడా ఉండొచ్చు. రాజకీయంగా తన పార్టీని బలంగా ఉండడం కోసం తను నమ్ముకున్న వాళ్ళే పార్టీలో ఉండాలనే బలంగా కోరుకునే వ్యూహంలో భాగంగానే అతను అడుగులేస్తున్నాడు. అతను రాజకీయంగా మీరు ఆలోచించండి, చాలా మంచి మంచి నిర్ణయాలే తీసుకుంటున్నాడు. ప్రజలకు సంబంధించి నిర్ణయాల్లో ఆయన లోపాలు ఉన్నాయి తప్ప ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టే దాంట్లో అతను అత్యుత్సాహం ప్రదర్శించాడే తప్ప రాజకీయంలో మాత్రం అతను చక్కని వ్యూహాలతో వెళ్ళిపోతున్నాడు. పరిపాలన చేతగాక అతనికి వ్యతిరేకత తెచ్చుకుంటున్నాడే కానీ పరిపాలన కనుక అవగాహన ఉండి ప్రజల గురించి ఆలోచించుకున్నట్టయితే అతను వేసిన రాజకీయ ఎత్తుగడకి తెలుగుదేశం పార్టీలో ఒకళ్ళు ఉండేవాళ్ళు కాదు. కాబట్టి రేపు పొద్దున చూశారా వీళ్ళ వల్లే పొరపాటు జరిగిందని చెప్పని స్థానిక నాయకుల మీద, మాజీ మంత్రుల మీద, మాజీ శాసనసభ్యుల మీద నెపం నెట్టడం ఒక భాగం కావచ్చు. రెండోది నేను ఇట్లా చూశారా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని మార్చి నేను కొత్త వాళ్ళని తీసుకొచ్చాను అంటే వ్యతిరేకత తగ్గించుకోవడం ఒక భాగంలో, దాంట్లో ఒక భాగం అవుతుంది.
అట్లా వ్యూహాలు మాత్రం చక్కగానే బనుతున్నాడు అతను. మీరన్నది మాత్రం ఒకటి మాత్రం వాస్తవం, 11 మంది మంత్రులు కాదు ఇంకా పెరుగుతారు. మాజీ మంత్రులు, ఇప్పుడున్న మంత్రులు అందరిని పోల్చుకుంటా ఉంటే ఇంకా ఎక్కువ మందే ఉంటారు. గతంలో మనం మాట్లాడుకున్నాం 19 మంది మంత్రులు పైగా ముడి చేయి చూపించే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డికి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఫలాన వర్గం నుంచో ఫలాని కులం నుంచో ఆయనకి సానుభూతి ఉంది, ఓట్లు పెరుగుతున్నాయి అనుకోవడానికి ఏ కులం లేదు, ఏ మతం వాళ్ళు లేదు. ఆ విషయంలో అందరం సమానంగానే చూసుకున్నాడు ఆయన, ఎక్కువ తక్కువ స్థాయిని బట్టి. నిన్న అంటే ఇప్పుడు దళితుల్లోకి వచ్చేదలికి వాళ్ళ మీద దాష్టికాలు, మరణకాండలు, చంపటాలు చేస్తున్నారు. అలాగే ప్రతిపక్ష నేతల మీద అరెస్టులు, పర్వాలు మొదలు పెడతానే ఉన్నారు. బీసీలని అట్లానే వాళ్ళని కూడా ఆ విధంగానే ఆనదొక్కుతూ వాళ్ళ మీద కేసులు పెడతానే ఉన్నాడు. ఇక వాళ్ళ సొంత సామాజిక నియోజకవర్గం, వాళ్ళ సామాజిక సభ్యులను చూసుకుంటూ ఉంటే, వాళ్ళ సామాజిక వర్గాన్ని కనుక మనం చూసుకుంటూ ఉంటే, వాళ్ళలో ఎంతోమంది ఆశపడి ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, అంటే ఎవరికైనా ఉంటుంది కదా వాళ్ళ కులం వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని, అలాగే కొంచెం ఉత్సాహంగా వాళ్ళు పనిచేశారు, ఖర్చు పెట్టారు, అలాగే ఇప్పుడు ఏదో పనులు జరుగుతాయి అనే ఉద్దేశంతో కాంట్రాక్ట్ కూడా చేశారు. వాళ్ళ బిల్లులు కూడా ఆగిపోయినాయి ఈరోజు. కాబట్టి వాళ్ళ నిర్ణయం చేయలేదు. డబ్బుండవు వాళ్ళని, వ్యాపారస్తుడిని నోరు తెరిచి ప్రశ్నించే వాళ్ళందరినీ ఆయన ఒకే ఘాటును కట్టేశాడు. అందుట్లో కులాలను మాత్రం చూడలేదు, అక్కడ మాత్రం సమన్యాయమే పాటిస్తున్నాడు ఆయన. కాబట్టి అన్ని వర్గాలని, అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని ఆయన ఇబ్బంది పెడతానే ఉన్నాడు. వీటన్నిటికీ తోడై ఉద్యోగస్తులు, వాళ్ళలో వ్యతిరేకత మొదలైంది. ఏదో కొంతమంది నాయకులను ఆకట్టుకున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో కింది ఉద్యోగులందరికీ అర్థమైపోయింది. వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసారు. అలాగే ఉపాధ్యాయులు అయితే బహిరంగ పోరే చేశారు వాళ్ళు, వాళ్ళు ఓడించాలని నిర్ణయానికి వచ్చేసారు. అలాగే పింఛన్దారుల యొక్క అంటే మామూలుగా పదవి విరమణ చేసిన వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు అయిపోయినాయి. ఇట్లా ఒక రకమే కాదు, అన్ని రకాలుగా ఉద్యోగస్తుల్లో అందరూ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఎందుకంటే చిరుద్యోగి ఏం చేస్తాడు అంటే తనకి నెలవారీ ఎంత వస్తుందో అతను తెలుసు కాబట్టి, మరి అతను అట్టి పెట్టుకున్న దాంట్లో ఉంటాయి కాబట్టి పిల్లల చదువుకు, పిల్లల పెళ్ళిళ్ళకు, దాని మీద ఆయన తిరిగి అప్పు తీసుకొని వాళ్ళ పెళ్ళి పూర్తి చేసి తర్వాత అవి మెచ్యూర్ అయిన తర్వాత ఆ తగ్గించుకొని మిగిలిన దానం తీసుకుని ఏర్పాట్లో ఉంటారు. ఇప్పుడు ఆ అవకాశాలు లేకుండా పోతున్నాయి. ప్రతి నెల వచ్చే జీతాల్లో చిట్లు కట్టుకుంటారు, కొన్ని వస్తువులు తీసుకుంటారు, అది బంగారం కొనుక్కుంటారు, ఇళ్ళ స్థలాలు కొనుక్కుంటారు. అంటే ప్రతి నెల వాళ్ళు చెల్లించాల్సింది కొన్ని ఉంటాయి, అవి అందక జీతాలు అందక ఆ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు నేను ఏదన్నా వెళ్ళామనుకోండి, నేను వెళ్తే నాకు అబ్బుట్టిద్ది, నిజంగా చెప్తున్నాను, నిజంగా నాకు అబ్బుట్టిద్ది. మీరు వెళ్ళారనుకోండి, మీకు ఒకసారి పుట్టింది, రెండుసార్లు పుట్టింది, ప్రతి నెల వెళ్తే మీకు పుట్టదు. మీరు ఉద్యోగం చేస్తున్నారు, ఏంటి పని అంటే అంటారు, కాబట్టి మీకు తక్కువగా పుట్టింది. అట్లా వాళ్ళు ఆ రకమైన ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక్కసారి మనం కనుక పరిశీలన చేసుకుంటూ ఉంటే, వీటన్నిటికంటే కూడా ఇంకొక ప్రమాదం ఆయన జరిగింది. మందుబాబులు పీకలేదు, కోపంగా ఉన్నారు ఆయన. ఎందుకంటే వాళ్ళకి 2019 వరకు వాళ్ళు తాగే క్వార్టర్ బాటిల్ హాఫ్ బాటిల్కు రేట్ ఎంతో వాళ్ళకి తెలుసు. ఈరోజు 1 రూపాయి ఉంది, 3 రూపాయలు అయింది. కాబట్టి ఆ పెయిన్ ఏంటో వాళ్ళకి తెలుసు. రెండవది మంచి మద్యం అందించట్లేదని వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇట్లా అన్ని రకాలుగా, అన్ని కులాలుగా, అన్ని మతాల వారీగా వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం ఇంతవరకు ఏదీ లేదు. తొలిసారిగా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, YCP పార్టీ. కాబట్టి ఈ విషయాలను పక్కదావ మట్టిలో ఉంచాలంటే ఏదో ఒక కార్యక్రమం చేపట్టుకోవాలి. ఆయన అదేదో మంత్రులు చేశారని నెప్పం వాళ్ళ మీద తీసేసి ఈయన తప్పించుకోవాలని చూస్తూ ఉండొచ్చు. నిజంగానే వ్యతిరేక రేటు ఉంది కాబట్టి ఇక వాళ్ళతో అవసరం లేదు, ఇంకోటి తీసుకొని వస్తే బాగుంటుందేమన్న ఆలోచన చేస్తూ ఉండొచ్చు.
60-70 మందికి మాత్రం టికెట్లు ఇవ్వకపోవచ్చు అనేది బలంగా వినిపిస్తున్నటువంటి వాదన. ఓకే, అంటే 60 మందికి అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 60 నుంచి 70 మందికి ఈసారి మొండి చేయి చూపించబోతున్నారు జగన్ మోహన్ రెడ్డి చూపించబోతున్నారని ఆయన భావిస్తున్నాడు. ఒక 100 మంది అసలు మనం ఎన్నికల్లో పోటీ చేయకూడదని వాళ్ళు భావిస్తున్నారు. ఓకే, పార్టీ మారే అవకాశం ఉందంటారు? అవకాశం లేదు, వాళ్ళకి కొన్ని దారులు మూసుకుపోయింది. మరి చివరి లేదన్న కొంతమందికి అవకాశం కలగజెప్తారేమో కానీ చాలా వరకు దారులు మూసుకుపోయినాయి. కాబట్టి మనకు వద్దులే రాజకీయాలు దూరంగా ఉందా అనే ఆలోచనలో కూడా చాలామంది చేస్తున్నారు అనే మాట బలంగా వినపడతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.